మెదక్ జిల్లా రామన్నపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ 80వ రోజుకు చేరుకున్న రిలీ నిరాహార దీక్షలు. ఎమ్మెల్యే స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా కళ్ళు తెరిచి రెవెన్యూ డివిజన్ వెంటనే ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోచమ్మల అశ్విని శ్రీనివాస్, సురేష్ నాయక్, దుర్గయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన సోదరులతోటి మూడు మండలాలు కావచ్చు, ఇప్పుడు నార్సింగ్ కావచ్చు, చేగుంట, నిజాంపేట, రామయ్యపేట, ఈ మూడు మండలు గిరిజన మిత్రులతోటి భారీ పెద్ద సంఖ్యలో రాస్తారోకలు కావచ్చు అన్ని ఇది రామయ్యపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే అతి త్వరలో ఈ నిర్ణయం భారీ పెద్ద ఎత్తున తీసుకొని అతి త్వరలో ఈ ప్రోగ్రాం చేయడానికి మా మిత్రుల గిరిజన అన్ని తండాలు తిరుగుతూ అందరితో మాట్లాడడం కూడా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా వాళ్ళు ఇప్పటికైనా అన్ని కుల సంఘాలు ముందుకొచ్చి వాళ్ళ గుణపాఠం చెప్పినందుకైనా స్థానిక పాలక వర్గం రావాలని మేము కోరుతా ఉన్నాము. గురించి ఈరోజుకి 80 రోజులు కలుస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రం కానీ ఎమ్మెల్యే కానీ స్పందించకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా గుండి వైఖరి వేడి తక్షణమే రామపేటను రెండు ప్రకటించాలని మా రామపేట అధ్యక్ష నుంచి ఉద్దేశం కోరుతున్నాం.